వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్కి ఒక అనూహ్యమైన ఫలితాలే అనుకోవాలి. ఎందుకంటే టీఆర్ఎస్కి సంబంధించిన ముగ్గురు మద్దతుదారులు ఓడిపోవడం జరిగింది. ఇద్దరు టీచర్స్ ఎమ్మెల్సీలుగా, ఒకరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ముగ్గురు ఎందుకు పరాభవం చెందారు, అసలు దీనికి కారణాలు ఏంటో మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ఎందుకు ఇట్లాంటి ఫలితాలు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? ఒకటి, ఎమ్మెల్సీ ఎన్నికలన్నీ కూడా ఇది పెద్దల సభ కాబట్టి ఈ పెద్దల సభకు ప్రాతినిధ్యం చేసేటువంటి యొక్క ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా ఉండాలనేటువంటి యొక్క దృక్పథంతో ఏ రాజకీయ పార్టీలు కూడా వారి అభ్యర్థులను వారి పార్టీ మ్యాండేట్తో నిలబెడతలేరు. అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేస్తారు, కొందరు పార్టీలో మద్దతు తెలుపుతూ ఉంటాయి. కాబట్టి అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపిన మాట వాస్తవం, అలా కాదనటానికి ఏం లేదు. రెండవది, ఇటువంటి ఫలితాలు ఎట్లొచ్చినాయి అనంటే, ఎందుకొరకంటే కొన్ని ప్రత్యేకంగా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఈ ఫలితాలు రావటానికి ప్రధానమైన కారణం గత 6 మాసాల నుంచి, ఎందుకంటే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు వారి వారి అభ్యర్థిని నిలబెట్టాను. కాబట్టి ప్రధానమైనటువంటి ఒక ఉపాధ్యాయ సంఘం పిఆర్టీ అభ్యర్థులను కూడా నిలబెట్టింది. అదేవిధంగా కమ్యూనిస్టు సంఘాలైనటువంటి యూటీఎఫ్, టీపీటీఎఫ్ అటువంటి సంఘాలు కూడా వారి అభ్యర్థులను నిలబెట్టింది. అందుకొరకే వారు ఆ ఎన్నికలను ఎట్లా చూస్తారంటే, వాళ్ళ యూనియనిస్ట్ యాటిట్యూడ్గానే చూస్తారు, పొలిటికల్ పార్టీ దృష్టిలో చూడరు వాళ్ళు. కాబట్టి మనం వాళ్ళు ఎంత మద్దతు చెప్పినప్పటికీ కూడా వారు మాత్రం మా యూనియన్ అభ్యర్థి ఎవరు అని చూసి మాత్రమే ఇష్టానికి వీలవుతుంది. ఇప్పుడు మనం చూసినాం నిన్న ఫలితాలలో టీఆర్ఎస్ అభ్యర్థి అనేటువంటి రీతిగా కాకుండా పిఆర్టీ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. అంటే ఆ నియోజకవర్గంలో 4 జిల్లాలు ఉన్నాయి కాబట్టి, అంటే కొత్త జిల్లాలు 15 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, ఆ 15 జిల్లాలలో పిఆర్టీ ఉపాధ్యాయ సంఘం ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘం కాబట్టి నేచురల్గా దానికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా గతసారి టీఆర్ఎస్ యొక్క ఉద్యమ పార్టీ కాబట్టి, ఆ ఉద్యమ పార్టీ కాబట్టి అప్పుడు ఆ ప్రాబల్యం ఉన్నది కాబట్టి నేను టీఆర్ఎస్ అభ్యర్థిగానే విజయం సాధించిన. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటిది మాత్రం యూనియనిస్ట్ యొక్క వల్ల, వారు యూనియన్ కొట్లాడుకుంటే వాళ్ళనే ఆ యూనియన్ల ప్రాబల్యం మేరకు అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది పెద్దల సభ అని మీరే చెప్పడం జరిగింది. పెద్దల సభ అంటే అందులో వారి ప్రాతినిధ్యంలో ఎమ్మెల్సీగా మీరు సీనియర్గా అనుభవజ్ఞులైన ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు ఎన్నుకుంటే వారి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి నమ్మకంతో ఉన్నవారు లాస్ట్ టైం మిమ్మల్ని గెలిపించడం జరిగింది. సో ఈసారి కూడా అదే నమ్మకంతో ఉండి గెలిపించవలసిన టీచర్స్ యూనియన్స్ ఎందుకు వాళ్ళ యూనియన్స్ అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది? వారికి వారు ఎందుకు మద్దతు తెలుపుకోవాల్సింది, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఒకటి ఏంటంటే, నా అభ్యర్థిత్వం పట్ల నేను ఎక్కువగా సామాజిక ప్రజల యొక్క అంశాలకే ప్రాధాన్యత ఇస్తాను, మా ఉపాధ్యాయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తలేడు. రోజు టీవీలో ప్రసంగం చేసినా కానీ ప్రజా సమస్యలదే ప్రస్తావన చేస్తాడు, ప్రభుత్వ పథకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. కాబట్టి ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకే పరిమితం కావాలని ఆలోచన చేస్తాడు. జర సంకుచితంగానే ఉపాధ్యాయులు ఆలోచన చేస్తారు, ఎందుకంటే మా ప్రతినిధి కాబట్టి మా సమస్యలకే టైం అంతా కేటాయించాలి. కాబట్టి ఈ ప్రజా సమస్యలన్నీ తీసుకొచ్చి మా ప్రతినిధి ద్వారా చెప్పించుడేంది అనేటువంటి ఒక భావన. కానీ ఇక్కడ విశ్లేషకులు, టీవీ వాళ్ళు, ప్రతినిధులు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే ఏ విషయమైనా కానీ సరిగ్గా విశ్లేషణ చేసి వివరించేటువంటి ఒక యుక్తి కలిగినటువంటి ఎవరైనా ప్రతినిధి కానివ్వండి, వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది టీవీలలో మాట్లాడటానికి. అటువంటి అవకాశం మనకు వచ్చినందుకు గర్వపడతారని మేము భావించినాం. నేనేమనుకున్నా అంటే, అరే మా ప్రతినిధి చూడు రోజు టీవీలో కనబడుతుండు అని నేను అనుకుంటే, వాళ్ళు ఎట్లా అనుకున్నారంటే, అరే ఇది మనది విషయం మాట్లాడకుండా ప్రజల విషయం మాట్లాడతాడు ఎందుకు అనేటువంటి ధ్వంతోటి కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ అయిన మాట వాస్తవం. అది ఒక కారణం కావచ్చు అనుకుంటా. ఇక రెండో కారణం కూడా కొన్ని, ఎందుకంటే సిపిఎస్ అనేది ఉన్నది, ఎందుకంటే పాత పెన్షన్ విధానం కావాలి, ఈ కొత్త పెన్షన్ విధానం వల్ల కొందరు ఈ మధ్యకాలంలో పరపతించినటువంటి ఒక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు వాళ్ళందరూ కూడా వారి కుటుంబాలు బదాన పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది భద్రత లేకుండా పోతుంది అనేటువంటి ఒక భావనతోటి మాకు సిపిఎస్ వద్దు, ఓపీఎస్ఏ ముద్దు అనేటువంటి ఒక స్లోగన్తో వాళ్ళు నడుస్తారు. దాన్ని కూడా కొందరు
క్యాచ్ చేసుకుందామని ప్రయత్నం చేశారు కొన్ని సంఘాలు. మేము వస్తే మాత్రం అది రద్దు చేస్తామని. ఇంకొక సంఘాలు పిఆర్సీ రాకపోయి, డిఏ రాకపోయి, ఐఆర్ రాకపోయి, కాబట్టి సుధాకర్ రెడ్డి ప్రభుత్వంలో ఉండి కూడా ఏం చేస్తుండు అనేటువంటి యొక్క ఆరోపణలు చేస్తూ మన మీద కూడా ప్రతి ఒక్క సంఘం ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి అన్ని బాణాలు కూడా మన మీదనే సంధించేటువంటి యొక్క అవకాశం వచ్చింది. కాబట్టి ఎంత అనుభవం ఉన్నా ఏదున్నా మరి అందరికీ తెలుసు, సుధాకర్ రెడ్డి అయితేనే సరిగ్గా ప్రభుత్వాన్ని మెప్పిస్తాడు అనేటువంటి యొక్క మాట చెప్తూనే, కానీ అయ్యో మాకు లేకపోయా కదా అనేటువంటి యొక్క మాటతోటి కొందరు వ్యతిరేకించిన మాట వాస్తవం.